నాగాయలంక మండలం రేమాలవారిపాలెం శివారు పేర్లవాణి లంక గ్రామంలో ఈరోజు మరణించిన యువతి భౌతిక కాయానికి మానవతావాదులుగా అవనిగడ్డ సిఐ బి భీమేశ్వర్ రవికుమార్, నాగాయలంక ఎస్ఐ కుడిపూడి శ్రీనివాసు, కానిస్టేబుల్ కళ్యాణ్, అవనిగడ్డ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు లక్ష్మయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఇమ్మడిశెట్టి వెంకట్, యువతి తండ్రి రామకృష్ణ ఈరోజు సాయంత్రం పేర్లవాణి లంక శ్మశాన వాటికలో ఖననం అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని మానవతావాదుల సేవా నిరతిని అభినందించారు. స్వచ్ఛ నాగాయలంక ప్రతినిధులు సింహాద్రి కృష్ణ ప్రసాద్, గట్టిపాటి సుధీర్ బాబు, తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకట నారాయణ సేవా నిరతితో ముందుకు వచ్చిన మానవతావాదులకు సహకారం అందించారు. నాగాయలంకలో ఇస్త్రీ బండితో జీవనం సాగిస్తూ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణతో శుక్రవారం మరణించిన యువకుడి సోదరియే నేటి మృతురాలు. ఈమె అంతిమ సంస్కారానికి బంధువర్గాలు, గ్రామస్తులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మానవతావాదులు ఈ క్రతువు పూర్తి చేశారు. రేమలవారిపాలెం శివారు గ్రామం అనేది పేర్లవాణిలంక. ఈ గ్రామంలో కైతపల్లి రాజలక్ష్మి అనే ఆవిడ కరోనా లక్షణాలతో, అనుమానాస్పదంగా ఆవిడ కరోనా లక్షణాలతో చనిపోవడం జరిగింది. నిన్న వాళ్ళ బ్రదర్ కరోనా లక్షణాలతోనే చనిపోయాడు. ఆయన కరోనా డిక్లేర్ అయ్యారు, కానీ ఈ అమ్మాయి ఇంకా డిక్లేర్ కాలేదండి. కానీ ఈ అమ్మాయికి టెస్ట్ చేయడం జరిగింది. కరోనా లక్షణాలతో చనిపోయి ఉన్నందువల్ల ఎవరు కూడా విలేజర్స్ ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి యూత్, లోపలికి ఉన్నటువంటి యూత్, అదేవిధంగా ఈ మానవతావాదులు ఎవరైతే ఉన్నారో, మన స్వచ్ఛ నాగాయలంక తరఫున అయితే కానివ్వండి, మన డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్ఐ గారు, మన కానిస్టేబుల్స్, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున వాలంటీర్ వచ్చిన లక్ష్మయ్య, అలాగే మీడియా తరఫున వెంకట్, అందరూ కలిసి ఆవిడకి నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మానవత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సింది. ఇది జబ్బుకు భయపడండి తప్ప అది మానవత్వాన్ని చంపే విధంగా మాత్రం ఉండకూడదు. అంతకు మించి ఇందులో సందేశం అయితే లేదండి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించడం, కరోనాకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మానవత్వాన్ని మాత్రం ఎవరు కూడా చంపే విధంగా, కనీసం ఆవిడకి ఆవిడ అంతిమ సంస్కారాలు చేయడానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పాపం వాళ్ళ తండ్రి గారు ఒక్కరు మాత్రమే ముందుకు రావడం జరిగింది. మిగిలిన ఎవరు కూడా ముందుకు రాలేదు, బంధువులు ఎవరు కూడా దగ్గరికి రాలేదు. కాబట్టి ఈ విధంగా ఉండడం ఏమాత్రం శ్రేయ సమాజానికి శ్రేయస్కరం కాదు.